రాష్ట్రాల ఎన్నికలకు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కసరత్తు ముమ్మరం చేస్తుంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు ఢిల్లీ నుంచి మా కరస్పాండెంట్ ప్రశాంత్ రైలో జాయినవుతున్నారు. ప్రశాంత్, సో ఈ రోజు వెలువడే అవకాశం ఉందా? షెడ్యూల్ ఏం జరుగుతోంది? ఎంతసేపట్లో ప్రకటించే అవకాశం ఉంది? థ్యాంక్ యూ సతీష్. కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా అంటే ఇప్పుడు రానున్న 2023 ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి దేశవ్యాప్తంగా అంటే ఐదు రాష్ట్రాల్లో ముఖ్యంగా పర్యటించారు. అక్కడ సాధ్యాసాధ్యాలపైన ముఖ్యంగా పరిశీలించి అక్కడ అధికారులతో ముఖ్యంగా సమావేశాలు అయితే ముందుగా తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా ఈ సమావేశాల్లో ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి సజావుగా జరగడానికి అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా అంటే ఇప్పుడు ఎన్నికల్లో అంత సజావుగా జరగడానికైతే అధికారులు అక్కడున్న అధికారులతో ముఖ్యంగా కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు అంటే రాష్ట్రంలో ఎన్నికల సంఘం అధికారులు అందరూ కూడా సమావేశమయ్యారు. మొత్తంగా ఈ ఎన్నికల్ని పకడ్బందీగా చేయడానికి ఇటు అధికారులు కేంద్రం అధికారులకు సంబంధించి మొత్తంగా ఇటు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా మూడు రోజులు పర్యటన తర్వాత ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం ఇటు ఇది సమావేశం కానుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి మొత్తంగా ఒక రివ్యూ మీటింగ్లతో కూడిన మొత్తం సమావేశం తర్వాత షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా ఇప్పటివరకు మనం చూసుకోవాలి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినట్లు మాట్లాడుకున్నట్లయితే ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల బరిలో నిలిచింది. మరోవైపు కాంగ్రెస్ కూడా ఎలక్షన్ కమిషన్ కాంగ్రెస్ సంబంధించి తన స్క్రీనింగ్ కమిటీతో అయితే అభ్యర్థుల ఖరారు జాబితా అయితే ఒకవైపు నడుస్తుంది. మరి బీజేపీ కూడా తమ అభ్యర్థుల ప్రకటన కోసం ఒకవైపు ఇంత కసరత్తులు చేస్తూ ఎన్నికలకు దగ్గర పడుతున్న వేళ ఈ పార్టీలు అన్నీ కసరత్తులు చేస్తున్నాయి. దీనికి ఈ పార్టీలు ఇలా కసరత్తులు చేస్తుంటే మరి కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఒక షెడ్యూల్ ప్రకటించడానికైతే ఈ సమావేశాలు ఏర్పరచుకుంటూ ముందుకెళ్తున్నారు. చూసుకోవాలి ఇప్పుడు కాంగ్రెస్ నుంచి వస్తున్న మాటల ప్రకారం ఇంకా ఈ స్క్రీనింగ్ కమిటీ అయిపోయిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం నుంచి షెడ్యూల్ వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా కేంద్ర నాయకులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఒకవైపు అన్ని చూసుకున్నట్లయితే ముందుగా వెళ్తున్నారు ఎన్నికలకి సంబంధించి ఒక షెడ్యూల్ వస్తుందని కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు దాదాపుగా 6వ తేదీ వచ్చేసింది. ఇంకా రానున్న ఈ వారం రోజుల్లోనే వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. 12వ తారీఖు మేబీ షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా అయితే అధికారులు ఒకవైపు తెలుపుతున్నారు. ఇప్పటి వరకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు అయితే ఇప్పుడు ఐదు రాష్ట్రాలు చూసుకోవాలి తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మిజోరాం ఐదు రాష్ట్రాల్లో ముమ్మరంగా పర్యటించారు. అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఇప్పుడు ఎన్నికలు ఏర్పాటు చేస్తే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, మొత్తంగా ఆ పరిస్థితులకు సంబంధించి పర్యటించారు కాబట్టి సో షెడ్యూల్ త్వరగా వస్తుందంటూ కూడా ఒక నాయకుల నుంచి అయితే ఒక ప్రకటన అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఈ సజావుగా జరుగుతున్నాయి. సజావుగా జరగడానికి ఇటు కేంద్ర ఎన్నికల సంఘం అటు రాష్ట్ర సంఘం రాష్ట్రంలో ఉన్న ఎన్నికల అధికారులందరినీ కూడా అప్రమత్తం చేస్తూ అయితే ముందుకెళ్తున్నారు. సో ఈ నేపథ్యంలో మరికొద్ది రోజుల్లోనే ఈ షెడ్యూల్ వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే మనం చూసుకోవాలి నార్మల్గా ఎన్నికలకు వెళ్లే ముందు అభ్యర్థుల ప్రకటన కూడా ఉండబోతుంది. సో ఎప్పుడైనా షెడ్యూల్ వచ్చిన తర్వాత ప్రకటనలు ఉంటాయి అభ్యర్థులు, కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఎన్నికల షెడ్యూల్ రాకముందే అభ్యర్థుల ప్రకటన వస్తుంది. ప్రచారానికి తమ పార్టీలు తమ ఎజెండాలు తీసుకుంటూ ప్రజల ముందుకు వెళ్తున్నారు. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ 119 నియోజకవర్గాలకు సంబంధించి 115 అభ్యర్థులను ప్రకటించి ఎలక్షన్స్కి ముందుగా ఫుల్ ఫ్లెడ్జ్గా వచ్చారు. మరి కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ దేశ రాజధానిలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జాయినింగ్స్ కూడా అవ్వబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఒక పండుగ వాతావరణం వస్తుంది. ఇటువైపు మరోవైపు కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ కూడా అభ్యర్థుల ప్రకటనలు ఒక వేగంగా తీసుకెళ్తున్నారు. మరోవైపు బీజేపీ పార్టీ కూడా తమ అభ్యర్థుల ప్రకటన కోసం నిన్న జరిగిన కాంగ్రెస్ బీజేపీ పార్టీ సమావేశాలు కూడా జరిగాయి. ఇవన్నీ నేపథ్యంలో తెలంగాణలో ఎన్నికల హీట్ అయితే వచ్చేసింది. సో దానికి సంబంధించి ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం కూడా మరికొద్ది రోజుల్లో ఈ షెడ్యూల్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఎలా ఉండబోతుంది తెలంగాణ హీట్, మరింకా ఎన్నికలకు సంబంధించి మరింకా పెరగబోతుందా, అభ్యర్థులు ఇటు షెడ్యూల్ ఇంకా ఒక రోజు లేకపోతే రెండు రోజుల్లో ఈ వారం రోజులు వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా కూడా సమాచారాలు అందుతున్నాయి సతీష్. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్.